హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో నీట్ యూజీ 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చి మాట్లాడదాం. సో చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ రిలీజ్ అయిపోయింది అండ్ అలాగే జేఈ మెయిన్ కూడా ఎంపీసీ వాళ్ళకు జరుగుతుంది. మరి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి మేజర్ నీట్ ఎగ్జామ్ ఎప్పుడు, దాని డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఎన్డీఏ నిర్వహించేటువంటి ఈ నీట్ యూజీ ఏదైతే ఎగ్జామ్ ఉందో, ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి నిన్న నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా మీకు వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన అండ్ పర్సంటైల్ ప్రాతిపదికన మీ యొక్క సొంత రాష్ట్రాల్లోనూ మరియు ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా కూడా మీకు ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ ఆ తర్వాత బీహెచ్ఎంఎస్ బీయుఎంఎస్ వంటి కోర్సులలో అయితే మీకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా జరుగుతుంది ఎంట్రన్స్ అనేది అండ్ అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆ తర్వాత ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ డేట్ ఎప్పటి వరకు కట్టాలి, ఆ తర్వాత ఎగ్జామ్ ఫీ ఏ కేటగిరీ వాళ్ళు ఎంత కట్టాలి అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీకు ముఖ్యంగా మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నామంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే గత సంవత్సరం ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలిస్తే బెటర్గా మనం ఇంకా ఎంత స్థాయిలో ఉన్నాము, ఎంత కష్టపడాలి అనేటువంటి అవగాహన అయితే వస్తుంది. అవగాహన ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు. కాబట్టి నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో గత సంవత్సరం జరిగినటువంటి నీట్ 2022 యూజీకి సంబంధించి ఏ కేటగిరీకి ఎంతమంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ కేటగిరీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారు, ఏ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనే దానికైతే మీకు అవగాహన కల్పించడానికైతే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు సంబంధించినటువంటి నీట్ 2022 ఆల్ డీటెయిల్స్ అయితే మీకు ముందుంచుతాను. ఓకేనా, ఇక మన వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ముందుగా మనం నీట్ యూజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. సో 2023 సంవత్సరానికి నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి అంటే ఎంబీబీఎస్ కానీ తర్వాత మీకు బీఏఎంఎస్ బీయుఎంఎస్ అండ్ బీఎస్ఎంఎస్ ఓకేనా, ఆ తర్వాత మీకు బీహెచ్ఎంఎస్ లాంటి కోర్సులలో జాయిన్ అవ్వడం కోసం నీట్ యూజీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి 10+2 అనేది క్వాలిఫికేషన్ బయాలజీ సబ్జెక్ట్స్తో ఉండాలి. జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే బైపీసీ గ్రూప్ చదివిన విద్యార్థులు దీనికైతే అర్హులుగా చెప్పొచ్చు అనమాట. సో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి కంప్లీట్గా ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు నీట్ అయితే క్వాలిఫై ఉండాలి. దాన్ని నీట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే అక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ద ఎంట్రన్స్ టెస్ట్ షల్ కన్సిస్ట్స్ ఆఫ్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి చేంజ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా చేంజ్ చేస్తారు, యాక్చువల్గా గతంలో ప్రతి సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ చొప్పున 180 క్వశ్చన్స్ ఉండేవి, అంటే బయాలజీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నలు. బట్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే చాయిస్ ఇవ్వడం జరిగింది. సో అంటే 50 క్వశ్చన్స్ ఇస్తారు, 200 క్వశ్చన్స్ అవుతాయి అప్పుడు. 4 సబ్జెక్ట్లో 400 క్వశ్చన్స్ అవుతాయి. ప్రతి సబ్జెక్టులో కూడా 5 ప్రశ్నలు అయితే చాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా లాస్ట్ ఉన్నటువంటి 10 బిట్స్లో, అంటే అక్కడ మీకు సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటాయి. నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా వివరిస్తాను. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా +4 మార్క్స్ ఉంటాయి, ప్రతి రాంగ్ ఆన్సర్ కూడా -1 మార్క్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈసారి కూడా మనకి 13 లాంగ్వేజెస్లో అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో అందులో మన తెలుగు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్స్ వచ్చేసి మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు అయితే, సో అప్ టు 9 PM వరకు మీరు అప్లై చేయొచ్చు. సో చూసుకోండి, ఏప్రిల్ 6 9 PM వరకు అయితే మీకు లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం. సో డేట్ ఎక్స్టెండ్ చేస్తారంటే మేబీ ఛాన్సెస్ ఆర్ మే నాట్ బీ, సో చెప్పలేం, 50-50 ఛాన్సెస్ అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్. సో వీటిలన్నింటి నుంచి మీరు ఎప్పుడైనా సరే ఏప్రిల్ 6, 2023 అప్ టు 11:50 PM అంటే ఏప్రిల్ 6, 9 PM లోపు రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ సబ్మిట్ చేయడం కానీ చేస్తే పేమెంట్ మాత్రం ఆ రోజు ఏప్రిల్ 6, 11:50 PM వరకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తే మాత్రం మీకు కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు అన్ని మిస్టేక్స్ వెళ్తాయి, అలాంటప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ఆ డేట్ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాం. ఎన్టీ వెబ్సైట్ అయితే ఫాలో అయితే సరిపోతుంది మనకి, నేను మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ఫీ పేయబుల్ బై క్యాండిడేట్, సో ఫీ ఎలా పే చేయాలి, ఎంతమంది అంటే ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ పే చేయాలి అనేది అయితే ఇక్కడ డీటెయిల్గా చెక్ చేసుకోండి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది.
జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే మాత్రం 1600 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ 1000 రూపాయలు అయితే పే చేయాలి. ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గూడ్స్ సర్వీస్ అండ్ జిఎస్టీ ఏదైతే ఉందో ఇది అప్లికేబుల్. సో ఈ అమౌంట్కి జిఎస్టీ అయితే కట్టాల్సింది. 1000 రూపాయలు అంటే మీకు దాదాపు 20 రూపీస్ అయితే జిఎస్టీ పడుతుంది. సో ఇలా చూసుకొని జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సో టు బీ ఇంటిమేటెడ్ అంటే మీ ఎగ్జామినేషన్ సెంటరు అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తూ ఉంటున్నాడు. తర్వాత అడ్మిట్ కార్డ్స్ గురించి కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తూ ఉంటున్నారు. ఇది నీట్ 2023కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎగ్జామ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 7th May 2023 సండే నాడు. సో 7th May అనేది మీకు నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 200 మినిట్స్ అంటే 3 hours and 20 minutes ఉంటుంది ఎగ్జామినేషన్. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 PM to 5:20 PM ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఒక్కరోజే ఉంటుంది ఎగ్జాము. సో ఆ ఒక్కరోజు అందరూ త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెంటరు డేటు షిఫ్ట్ నీట్ యూజ్ మీకు ఇవన్నీ కూడా ఇండికేటెడ్ అన్ అడ్మిట్ కార్డ్ అంటున్నారు. డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్స్ కీస్ అవి కూడా మీకు ఎగ్జామ్ అయిన 1 వీక్లో అయితే రెస్పాన్స్ షీట్ పెట్టడం జరుగుతుంది. అవి కూడా మేము టైం డేట్ అయితే అనౌన్స్ చేస్తాం ఆఫ్టర్నూన్ చెప్తున్నారు. అండ్ వెబ్సైట్ లింక్ కూడా మీరు ఫాలో అవ్వడానికి ఇదైతే ఉంచుకుంటే సరిపోతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేది అది కూడా డేట్ తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటున్నారు. మన వెబ్సైట్ ఫాలో అవుతే సరిపోతుంది. అవన్నీ కూడా నేను అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. మీరు జస్ట్ ఫాలో అవుతుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై నీట్ యూజీ 2023 త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. మీరు మాన్యువల్గా అప్లై చేయడానికి అవ్వదు. అండ్ ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఎన్టీ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మీరు అయితే ఆన్లైన్ చేయకండి. డైరెక్ట్గా ఎన్టీ అఫీషియల్ వెబ్సైట్లోంచి ఇక్కడ ఉన్న ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ద్వారానే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అంటే ఒక్కొక్క క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రాడ్ చేయడానికి వీలు లేదు అని చెప్పడం అన్నమాట. ఒక్కొక్క క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఫోటో పెట్టి డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చి అప్లై చేస్తారు. ఎగ్జామ్ ఆర్డర్ రాస్తాడు, అడ్మిషన్ వీడు తీసుకుంటాడు. సో ఇలాంటివి లేకుండా కేవలం ఒక్కొక్కళ్ళు ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ వర్కింగ్లో ఉన్నవి ఇవ్వాలి. దానికి వచ్చేటువంటి అలర్ట్స్ని మీరు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకోవడం కోసం మీరు దగ్గర ఉండాల్సిన అడ్రస్ ప్రూఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సంబంధించి మ్యాక్సిమం అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు మీరు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో ఆధార్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం దాన్ని క్లియర్ చేసుకోండి. మీకు ఆధార్ నమోదు కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉన్నా, లేకుంటే మీ ఇంటి పేరు చేంజ్ ఉన్నా, మీ డాడీ పేరు చేంజ్ ఉన్నా, ఇంక ఎలాంటి అడ్రస్లు కావాలన్నా సరే మీరు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీ ఆధార్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మేజర్గా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇలాంటి టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి ఇంటి పేరుతో మీ ఆధార్ కార్డులో ఉందా, మీ పేరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పెల్లింగ్తో ఉన్నాయా, మీ ఫాదర్ పేరు ఉందా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా. సో ఇవన్నీ కూడా ఆధార్లో 10th క్లాస్ మెమో ప్రకారం ఉంటే సో మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాబ్లం ఉండదు. అడ్రస్ అనేది యాజ్ యూజువల్లీ మనం ఏదైతే అడ్రస్లో ఉంటున్నామో ఆ అడ్రస్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు ఆధార్లో కూడా. సో అది చూసుకొని కరెక్ట్గా ఉండేలాగైతే పెట్టుకోండి. ఆ ఆధార్ మీరు అప్లోడ్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఇది మీరు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అండ్ అలాగే నేను గత సంవత్సరం జరిగినటువంటి నీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అనాలిసిస్ ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో మన స్టేట్ నుంచి ఎంతమంది రాశారు, పక్క స్టేట్ నుంచి ఎంతమంది రాశారు అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అయిపోతుండండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.